అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. పెసలు క్యాప్సికం కూర దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ముందుగా పెసలు ఒక పూట ముందుగా నానబెట్టేసుకోవాలంటే ఈ డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పొద్దున్న చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకోవాలి, సాయంత్రం చేసుకోవాలనుకుంటే పొద్దున్న నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకున్న పెసలు అండి ఇది. సో ఇది చేసుకుంటే కానీ మిగతా ప్రాసెస్ మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసేసుకుని సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్, సో ఎక్కువగా ఏం లేదంటే కొంచెం మనకు ఆ పెసలకి కొద్దిగా టేస్ట్ని యాడ్ చేయడానికి ఎండు కొబ్బరి పొడి ఒకటి ఎండింగ్లో యాడ్ చేస్తాం. అంతకుమించి ఎక్కువ మసాలాలు కూడా ఏమి వాడట్లేదు. సో ఫస్ట్ దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. సో ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఇదంతా కొంచెం టేస్ట్ అనేది దానికి అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఈ పోపు వేసుకున్నప్పుడు మనకు కొంచెం ఆవాలు చిటపట్లాడాలి, లేకపోతే ఆ డిష్ తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో అది పంటికి ఎక్కడన్నా తగిలితే చేదు వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ కొంచెం వెయిట్ చేయాల్సిందే అది చిటపటలు ఆడేంత వరకు. ఓకే రెడీ. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. కొంచెం ఎక్కువ ఘాటు కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి మనం పెంచుకోవచ్చు. రైట్, సో ఇది వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు, సో ఇది కూడా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ తెలియాలనుకుంటే మనం మొదట్లో కాకుండా కొంచెం చివరిలో యాడ్ చేసుకుంటే, అంటే మనం ఇంకా దించేసుకునే ముందు ఒక 3-4 నిమిషాల ముందు కొంచెం కరివేపాకు వేసేసుకుంటే ఆ పచ్చి వాసన కొంచెం బాగుంటుంది. అలా కావాలంటే ఈసారి ఎప్పుడన్నా ఒకసారి అలా కూడా ట్రై చేసి చూద్దాం. సో ఉల్లిపాయ వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో కొన్ని డిష్లకి ఏంటంటే మనం తీసుకునే ఆ కాంబినేషన్ కూడా కరెక్ట్ సెట్ అవుతాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. కొన్ని వాటికి సరిగ్గా సెట్ కావంటే కరెక్ట్గా బ్లెండ్కి రావన్నమాట. సో అలాంటివి కొంచెం మనం తినలేం కూడా, కాబట్టి ఆ వెజిటేబుల్ కానీ ఆ పప్పులు కానీ బాగా కుదురుతాయా లేదా చూసుకొని వాటిని మనం ట్రై చేసేసుకుంటే డిష్ కొత్తగా ఉంటుంది, టేస్ట్గా కూడా వస్తుంది. ఓకే సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు దీంట్లో క్యాప్సికం ముక్కలు, ఎందుకంటే మనం పెసలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి క్యాప్సికం ముక్కలు ముందు వేసుకోవాలి. వీటితో పాటుగా ఈ డిష్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో ఉప్పు పసుపు ఇది కొంచెం యాడ్ చేసిన తర్వాత ఆ వెజిటేబుల్ అనేది మనకు కొంచెం తొందరగా ఉడికిపోతుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో కొద్దిమందికి క్యాప్సికం కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టం, అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత, అంటే కొంచెం హాఫ్ ఫ్రై అయిన తర్వాత మిగతా యాడ్ చేసేసుకొని అలా కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అది ఫుల్గా వేగాలనుకున్నప్పుడు క్యాప్సికం వేగిన తర్వాతే మిగతా అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను.
సో ఇక్కడ కొంచెం గ్రేవీ కొరకు మనం టమాటో యూస్ చేస్తున్నాం అలాగే లాస్ట్ లో యాడ్ చేసుకునే కొంచెం ఆ కొబ్బరి అనేది కూడా కొంచెం మనకు గ్రేవీ ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది సో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ పసుపు కారం వేసుకున్నాం కదా అడుగు పట్టకుండా అది మాడకుండా మనకు కరెక్ట్ ఫ్లేవర్స్ అనేది మనకు డిష్ లో తెలుస్తుంది దీంట్లోని టమాటా ముక్కలు అలాగే పొడులు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా కొద్దిగా స్మెల్ వస్తుందంట క్యాప్సికమ్ తర్వాత మనం పొడులు కూడా యాడ్ చేసుకున్నాం కదా జీలకర్ర ధనియాలు అలాగే గరం మసాలా మంచి స్మెల్ ఉంది సో ఇలా క్యాప్సికమ్ కాంబినేషన్లో కూడా ఒక సింగిల్గా వెజిటబుల్ యాడ్ చేసి ఇలా కూడా చేసుకోవచ్చు మీరు లేదనుకుంటే దీని తర్వాత ఇప్పుడు మనం పెసలు కూడా యాడ్ చేసుకుంటాం కదా ఈ రెండింటి కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుంది మెయిన్గా ఈ పెసలు తర్వాత బొబ్బర్లు ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు రోటి కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది రైస్తో కూడా తీసుకోవచ్చు అంటే ప్లెయిన్ రైస్తో బాగుంటుంది సో కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కొంచెం చాలు మరి ఎక్కువ కాకుండా అలాగే ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పెసలు సరి బాగా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొంచెం ఫైనల్గా మళ్ళీ పైనుండి వేసేసుకుంటాం కొద్దిగా వాటర్ సో ఇక్కడ మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికిచ్చేస్తే మనకు ఆ పెసలు కూడా ఉడికిచ్చినా వేసాం కదా సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి చాలా బాగా పట్టేస్తాయి అన్నమాట ఓకే మంచి స్మెల్ వస్తుంది క్యాప్సికమ్ అలాగే పెసలు మనం కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాం కదా మన అలాగే యాడ్ చేసిన ఆ మసాలా పొడులు జీలకర్ర ధనియాలు గరం మసాలా కూడా మంచి టేస్ట్ని తీసుకొచ్చి రెడీ అయిపోయింది దీన్ని మనం డిష్ ఆఫ్ చేసేసుకుందాం మనకి అందుబాటులో ఉంటే కలర్ క్యాప్సికమ్స్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా ఎల్లో రెడ్ కలర్ సో చూడడానికి అంటే లుక్ బాగుండాలనుకుంటే అలా కూడా మీరు తెచ్చి యాడ్ చేసుకోండి కలర్ క్యాప్సికమ్స్ సూపర్గా ఉంటుంది చూడడానికి కూడా ఓకే సో పైన కొద్దిగా కొత్తిమీర ఓకే సో రెడీ అయిపోయింది పెసలు క్యాప్సికమ్ కూర సో రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి పెసలు క్యాప్సికమ్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు ఉడికించిన పెసలు 1 కప్పు తరిగిన టొమాటో 1 తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 ఉప్పు తగినంత కారం తగినంత ధనియాల పొడి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ పసుపు చిటికెడు పోపు దినుసులు 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు పెసలు క్యాప్సికమ్ కూర తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర
ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో క్యాప్సికం తగినంత ఉప్పు కారం పసుపు కొద్దిగా నీళ్లు పోసి టమాటా ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొబ్బరి పొడి ఉడికించిన పెసర్లు కొత్తిమీర నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసలు క్యాప్సికం కూడా రెడీ।